हाय फ्रेंड्स, वेलकम टू रत्न कॉम्पिटेटिव चैनल। सो फ्रेंड्स, राष्ट्र में प्रभुत्वं चेप्पिनट्लुगा 300 सचिवालयाल गुरिंची मर नाकु तेलुसैते कनुक 13 जिल्लालो कूडा कडपलो उन्नटुवंटि अभ्यर्थुलु निजंगा चाला इब्बंदुलु गुरि। एंदुकंटे अक्कड उन्नटुवंटि अभ्यर्थुलु एदो 10,000 ర్యాంకర్లో 20,000 ర్యాంకర్లో 5,000 6,000 ర్యాంకర్లు కాదు, దాదాపుగా వాళ్ళ మార్క్ లిస్టులు కూడా నేను చాలా చూసాను, చాలా మంది మంచి మంచి ర్యాంకులు టాప్ 20లో ఉన్నటువంటి వాళ్ళు, బీసీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎస్సీ క్యాండిడేట్స్ కూడా ఉన్నారు, ఓసీ అభ్యర్థులు, ఎనీథింగ్ ఎనీ రిజర్వేషన్, వారు ఏమడుతున్నారు ఇక్కడ ఒక్కటి మీరు కామన్గా మీరు ఆలోచించండి, మిగిలినటువంటి 12 జిల్లాలలో ఉన్నటువంటి అభ్యర్థులు కనీసం మాకు పెరగకపోయినా పర్వాలేదులే అనే కాడికి ఉన్నారు. పై మాటకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే, ఎందుకంటే రియాలిటీగా కడపలో ఉన్నటువంటి ప్రతి అన్నకి తమ్ముడికి నేను చాలా అభినందనలు ఫస్ట్, ఎందుకంటే పోస్ట్ మాకు వచ్చినా రాకపోయినా కింద వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది కదా, అందరికి ఉపయోగపడుతుంది ఎవరికి ఒకరికి, ఎందుకని చేయాలి ధర్నా చేయాలి ఒకసారి ఆలోచించండి. సో ఫ్రెండ్స్, మీరు ఫ్రీగానే ఉండండి, ఎందుకంటే వాళ్ళు నాకు ఆ వీడియో కూడా పెట్టారు, నేను నా తర్వాత నా వాయిస్ తర్వాత వాళ్ళ వీడియో ప్లే అవుతుంది, అది కూడా మీరు చూడండి చక్కగా, ఓకేనా. చాలా 300 సచివాలయాలు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఒకటి ఆలోచించండి, ఓకేనా. వీడియోని మీరు చూడండి ఫస్ట్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు అందులో పోస్టులు అనేది చాలా తక్కువ, 14,000-15,000 పోస్టులు అంతే, 16,208 పోస్టులు అంతే కదా. సో 16,208 పోస్టులకి దాదాపుగా ఎక్కువగా 99% కూడా లేదా 90% ఏవో 90% అంతా కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారు, మేల్ క్యాండిడేట్స్కి లేవు. అసలు అప్లై చేసినటువంటి 1,62,000 మందిలో కూడా ఈ 1,62,000 మందిలో మోర్ దాన్ ఎక్కువగా జెంట్స్ ఉన్నారు, లేడీస్ లేరు, చాలా తక్కువ ఫెమిలీ క్యాండిడేట్స్. అసలు అప్పుడే వీళ్ళు అప్లై చేయటం మానేస్తారు అనుకో, అభ్యర్థులు రాసేటువంటి వారు మొన్న 7,60,000 మందే, కానీ రాసేటువంటి వారి సంఖ్య 3,00,000 పడిపోయేది, 2,00,000 పడిపోయేది. కానీ ప్రభుత్వం ఏం చెప్పింది ఇక్కడ, ఆశ కల్పించింది. మొదటిగా ప్రభుత్వం చేసిన మిస్టేక్ ఉంది కదా, మీకు పోస్టులు పెరుగుతాయి కొత్త సచివాలయం ఏర్పాటు చేస్తానని చెప్పింది అన్న ప్రకారంగా, కానీ కొత్త సచివాలయం ఇప్పుడు వీరి అభ్యర్థుల యొక్క ఆవేదన ఏంటి ఇక్కడ, కొత్త సచివాలయాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు, మేము అదే అడుగుతున్నామే కానీ మాకేదో 100,000 పోస్టులు ఇచ్చామని మేము అడగట్లేదు. మరి గౌరవనీయులైనటువంటి మరి ముఖ్యమంత్రి వర్యులు కూడా దీన్ని పరిగణలోనికి తీసుకుని మీరు చెప్పినటువంటి ఆ మాటల ప్రకారంగా, మీరు ఇచ్చినటువంటి ఆ మాట ప్రకారంగానే మరి కడపలో అయితే కనుక దాదాపుగా 95 సచివాలయాలు ఖాళీ ఉన్నాయి, కొత్త సచివాలయాలు ఏర్పాటు చేయాలి అని కూడా మీరే చెప్పున్నారు కదా, మేము వాటినే అడుగుతున్నాం కానీ ఇంకా ఎక్స్ట్రా మేము అడగట్లేదు, లేదా వేరే వాళ్ళ పోస్టులు కూడా మేము అడగట్లేదు, మేము ఇక్కడ మాకు ఇస్తానన్నటువంటి ఆ పోస్టుల గురించి మేము అడుగుతున్నాం కదా, ఆ సచివాలయాలే మీరు ఏర్పాటు చేయండి అని ఎంత ఇబ్బందులు పడుతున్నారంటే, ఏంటంటే ఇక్కడ ఎందుకనంటే ఇది బాగా ఆలోచించండి ఫ్రెండ్స్, ఇదే చివరి నోటిఫికేషన్, ఏజ్ బార్ అయిపోయింది, వయసు అయిపోయింది, వేరే నోటిఫికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. చివర చూస్తే రోస్టర్లో మంచి ర్యాంక్ ఉంది, మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదు, అదే బాగుపోయేది, అర్థమవుతుందా. రెండోదిగాను కొంతమంది మరీని ఎలా ఉందంటే కొన్ని ఇన్స్టిట్యూట్స్ని పోషించారు, ఎంతో కొంత ఒక 4,000-5,000 పెట్టి పోషించుకుని తాహత్గా వారికి తలకి మించిన భారాన్ని కూడా చేసుకుని చక్కగా కోచింగ్ తీసుకుని కూలనాలో చేసుకున్నటువంటి వారు, గంజి నీళ్లు తాగి బ్రతికినటువంటి వారు కూడా దీంట్లో రాసి మంచి ర్యాంకు సంపాదించిన వాడు ఉన్నారు. వాళ్ళందరూ అడుగుతున్నారు అన్న మీరు చెప్పింది 100% కరెక్టు, చాలా బాధపడుతున్నారు వాస్తవం. ప్రభుత్వం ఇప్పటికైనా ఎందుకనంటే తర్వాత ఇప్పుడు ప్రభుత్వం కొత్త సంవత్సరంలో కనుక ఏదైనా కొత్త పథకాలను కానీ ప్రవేశపెడితే వాటికి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్లు కావాలా, వెల్ఫేర్ అసిస్టెంట్లు కావాలా, పంచాయతీ సెక్రటరీలు కావాలా, ఆల్మోస్ట్ అందరూ మళ్ళీ వ్యవసాయం పెడుతున్నారంటే అగ్రికల్చర్లు కావాలా, సెరికల్చర్స్ వీళ్ళు కావాలా,
వాటర్ శానిటేషన్స్ వీళ్ళు కావాలా, వాతావరణం బాగోట్లేదు, వరదలు ఈ యొక్క తుఫాన్ల ప్రభావాలకే మరి శానిటేషన్ వర్క్ చేసేటువంటి సిబ్బందిని వాళ్ళని వేగిరిమే పరచాలి అంటే ఇక్కడ శానిటేషన్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ ఉండాలా లేదా, ఇవన్నీ కావాలి. సో ఇప్పుడు ఏమడుగుతున్నారు, మాయే ఇవ్వండి. మరి మిగిలిన జిల్లాలో ఏం చేస్తున్నారంటే 7% తాళ్ళు చూపుతున్నారు అంతే. తుది ఫ్రాంక్గా మీతో మాట్లాడాలంటే ఓకేనా, అది మీరు ఆలోచించండి. ప్రభుత్వం ఇప్పుడు కనీసం ఇప్పుడైనా చూడకపోతే కనుక మరి అభ్యర్థులకు ఆవేదనను పట్టించుకోలేనటువంటి వారుగా అయ్యే అవకాశం అయితే ఉంది, అవునా కదా, మీరు ఆలోచించండి. ఓకే, నేను ప్రతి విషయాన్ని గురించి చెప్తాను. నెక్స్ట్ వీడియోలో లిస్టుల గురించి ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు ఈ వీడియోని అందరికి షేర్ చేయండి, ఎందుకంటే నా వాయిస్ తర్వాత వాళ్ళ యొక్క వీడియో కూడా మీకు ప్లే అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కడప జిల్లాలో కొత్తగా ఉన్న 35 సచివాలయాలను వెంటనే ఆరంభించాలి.